సో బ్రదర్ నమస్తే బ్రదర్, మీ పేరు? రామాంజనన్. రామాంజనన్ రామాంజనన్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 2019 ఏపీ ఎలక్షన్స్లో ఎవరు అవుతారు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఏపీలో అయితే ముగ్గురు ఉన్నారు మెయిన్గా, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి, తర్వాత పవన్ కళ్యాణ్. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు రాయలసీమ ఉంది 4 జిల్లాల్లో, మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇప్పుడు ఆంధ్ర చూసుకుంటే శ్రీకాకుళం, ఈస్ట్ వెస్ట్ పవన్ కళ్యాణ్ కన్ఫామ్గా వచ్చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే, ఎవరికి పూర్తి మెజార్టీ రాదు. ఇప్పుడు ఎట్లా అంటే, మూడు పార్టీసే మెయిన్ అన్నమాట. నేను ఈ మూడు పార్టీస్లో ఎవరికి పూర్తి మెజార్టీ రాదు కాబట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళు సీఎం. అంటే ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్, అంటే ప్రతి ఒక్క రాయలసీమకి, ఆంధ్రాకి, అన్నిట్లో ఒకటి డివైడ్ అయి ఉంది అనుకుంటున్నారా? అట్లా అనుకుంటా. ఇప్పుడు ఏంటంటే, ఇది ఓట్ బ్యాంకింగ్ ఉందండి మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఇప్పుడు క్యాస్ట్ని డివైడ్ చేసి ఒక్కో పార్టీ ఒక క్యాస్ట్ని హైలైట్ చేసి వాళ్ళకు ఓట్ బ్యాంకింగ్ పెట్టుకుంటుంది. కాబట్టి ఏ క్యాస్ట్ ఇప్పుడు ఏ ఏరియాలో ఏ క్యాస్ట్ ఎక్కువ ఉందనుకో, ఆ పార్టీకి ఆ ఓట్ బ్యాంక్ కంపల్సరీ ఉంది. రిమైనింగ్ ఏంటంటే, ఇప్పుడు 10-13 సీట్లు తక్కువ వస్తాయో, ఆ సీట్లలో పవన్ కళ్యాణ్ జనసేన వస్తుంది. అప్పుడు జనసేన ఎవరికి సపోర్ట్ ఇస్తే అతనే సీఎం. సో ఓకే, మీరు అనలైజింగ్ బాగుంది, కానీ మీరు ఎవరైతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారా చెప్పండి. నేను యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు కాదండి, నాకు జయప్రకాష్ నారాయణ అంటే చాలా ఇష్టం, జడి లక్ష్మీనారాయణ అంటే చాలా ఇష్టం. ఇలాంటి వ్యక్తులు ఒక రాష్ట్రానికి సీఎం అయితే, సీఎం కాదు దేశానికే ఇలాంటి వ్యక్తులు పిఎంలు సీఎంలు అయితే మన స్టూడెంట్స్ బాగుంటారు, అగ్రికల్చర్ బాగుంటుంది, అన్ని డిపార్ట్మెంట్ బాగుంటారు. అంటే ఇప్పుడు జనాలు అలా కోరుకుంటలేరు కదా. ఇప్పుడు యాక్చువల్లీ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ పెట్టారు, అది కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఇటు ఆంధ్రాలో కానీ, ఇటు రాయలసీమలో కానీ, మామూలు అంతేందుకు తెలంగాణలో క్లోజ్ అయిపోయింది? క్లోజ్ అవ్వలేదండి, యాక్చువల్లీ క్లోజ్ అవ్వలేదు. ఫస్ట్ కంటెస్టెంట్స్ లేరు కదండి. మరి నేను చెప్తా ఒకటి, ఎందుకు క్లోజ్ అయిందంటే, ఫస్ట్ జనాలు చేంజ్ అవ్వాలి. ఇక్కడ జనాలు ఏంటంటే, ఒక 1,000 రూపాయలకు ఓటు అమ్ముకుంటున్నారు. ఆ జనాల మైండ్ సెట్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఇలాంటి వాళ్ళు లీడ్లోకి వస్తారు. ఇప్పుడు జనాల మైండ్ సెట్ చేంజ్ అవ్వలేదు, మా మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి ఫస్ట్. ఏ కాడికి ఏ జగను, ఏ చంద్రబాబు, ఇంకంటే ఇంక వీళ్ళేనా, ఇంకంటే ఇంక అన్నోన్ పర్సన్, కొత్త పర్సన్స్ ఎవరు వద్దా, ఇంకా వాళ్ళు ఏం చేస్తారంత దోచుకోవడం తప్ప. మీ ఇప్పుడు మీరు అన్నట్టు రేస్లో లోక్సత్తా పార్టీ, జేడీ శాఖ, మీరు అన్న మీరు కోరుకునే వాస్తవం అది మంచిది, అది మార్పు కోసం కొత్త వ్యక్తులు కావాలనుకుంటున్నారు, ఎడ్యుకేటెడ్ కావాలనుకుంటున్నారు, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు మనకున్న మూడే మూడు ఆప్షన్ మీరు అన్నట్టు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు ఇట్లో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? బెటర్ ఎవరు అంటే, ఈ ముగ్గురు ఎవరు బెటర్ కాదండి. ముగ్గురు కాదా? ముగ్గురు కాదు. మీకు చంద్రబాబు నాయుడు నచ్చారు, జగన్మోహన్ రెడ్డి నచ్చాడు, పవన్ కళ్యాణ్ నచ్చారు, ఎందుకు ఈ ముగ్గురు ఎవరికి ఎందుకు నచ్చారు? ఇప్పుడు జగన్ ఆల్రెడీ, జగన్కి ఎక్స్పీరియన్స్ లేదు, పవన్ కళ్యాణ్కి అసలు లేదు, తర్వాత చంద్రబాబు నాయుడుకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏం డెవలప్మెంట్ చేశాడు? ఏం డెవలప్మెంట్ లేదుగా. ఎక్కడండి ప్రాపర్? నాది అనంతపూర్. అనంతపూర్ తాడిపత్రి, జేసీ దివాకర్ రెడ్డి కాన్స్టెన్స్ అనేది. ఇంకా ఆ కాన్స్టెన్స్ గురించి మాట్లాడితే మరీ ఘోరం. అసలు చెప్పండి చెప్పండి, మీరు బాగా ఇంట్రెస్టింగ్గా మాట్లాడండే. ఇప్పుడు తాడిపత్రిలో కూడా ఇప్పుడు 4 రోడ్లు 4 చెట్లు పెట్టారు, డెవలప్మెంట్ అంతే అంతే అంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏముండదు, ఎందుకంటే మేము ఓటును 1,000 రూపాయలకు అమ్ముకున్నాం, కోటర్కి బిర్యానీ ప్యాకెట్కి 1,000 రూపాయలకు అమ్ముకున్నాం, వాళ్ళని అడగడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చినావు, ఓటు వేసినావు, అంతే. నువ్వు నీకు డెవలప్మెంట్ గురించి అడిగే అర్హత లేదని ఆయన అంటాడు. జేసీ దివాకర్ రెడ్డి, అది జేసీ దివాకర్ రెడ్డి అని కాదు, ఏ ఇంకా అక్కడ ఉండే ఎమ్మెల్యే అంటారు, అంతే. ఎందుకు మా తప్పు కాబట్టి, మేము చేసిన తప్పుకి మేము అనుభవిస్తున్నాం. ఆడ మేము అందుకే నేను ఏమంటాను తెలుసా, ఫస్ట్ జనాల సైకాలజీ మారరు. ఈ మా ఓడు, మా క్యాస్ట్ ఓడు, మా పార్టీ ఓడు, మా ఊరోడు, ఇవన్నీ ఏంది అసలు డెవలప్మెంట్ ఎవడు చేస్తాడో వాడు కావాలి ఫస్ట్. సార్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాజకీయాలు? జనాలు చేంజ్ అయ్యేంత వరకు రాజకీయాలు చేంజ్ కావు, జనాల మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఓటకు ఉందా మీకు? ఉంది. దేనికి వేస్తున్నారు ఓటు? నేను ఇప్పుడు నోటాకే వేస్తా. నోటాకి? ఎడ్యుకేటెడా? మీరు ఎడ్యుకేటెడా? ఏం చదువుతున్నారు? డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ. వర్కింగ్. మీరు ఎందుకు అంటే నోటాన్ని ఎందుకు యూజ్ చేయడం ఎందుకు జరుగుతుంది? ఎందుకు యూజ్ చేయడం అంటే నాకు ఇష్టం లేదు అక్కడ పార్టీ, ఏ పార్టీ సపోర్ట్ అక్కడ సరైన పార్టీ లేదు. ఆంధ్రప్రదేశ్ కుర్రాడే ఉండి, అనంతపురం జిల్లా వాసే ఉండి, తాడిపేట నియోజకవర్గం చెందిన వ్యక్తి, మీరే ఒక ఎడ్యుకేటెడ్, మీరే అట్లా అంటే ఎట్లా జనాల్లోకి ఏ మెసేజ్ పోతుంది? ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఓట్ అనేది వాడుకోండి. మెసేజ్ ఎందుకు జనాలకు? ఒక మెసేజ్ ఇస్తానా? ఏమిస్తానా? ఫస్ట్ జనాల మైండ్ సెట్ చేంజ్ అయ్యని చెప్తున్నా. ఫస్ట్ మన మైండ్ సెట్ ఓటు నమ్ముకోవద్దు అని చెప్తాను. ఫస్ట్ మెసేజ్ ఇది నేను ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఏం మెసేజ్ ఇస్తానంటే, ఫస్ట్ ఓటు నమ్ముకోవద్దు అని చెప్తున్నా. కానీ జనాల మైండ్ సెట్ మారారు కదండి. మారితేనే పొలిటికల్స్, మారితే డెవలప్మెంట్ వస్తుందా? అడ్మినిస్ట్రేటివ్ మొత్తం అన్నీ మారుతాయి అసలు. ఇప్పుడు మీరు ఓటు కొనొద్దని చెప్పేశారు మాత్రంలో
రాజకీయాలు ఆగిపోవు కదా ఇప్పుడు. నేను అందుకే అంటాను, ఏమంటాను అంటే నేను రాజకీయ నాయకులు నేను తప్పు పట్టట్లేదు. ఫస్ట్ మనం మారాలి, జనాలు మారితే రాజకీయం మారుతుంది. ఫస్ట్ మనం ఎన్నుకునే నాయకుడు ఫస్ట్ కరెక్ట్ ఉండాలి. మనం ఫస్ట్ మన డెసిషన్ కరెక్ట్ ఉండాలి. చివరిగా మీరు లైక్ ఏ పార్టీకి ఓట్ అయ్యారు? నోటాకి. నాకు ఇప్పుడు నేను మా కాన్స్టిట్యూంట్లో జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, జయప్రకాష్ నారాయణ గారు కానీ, ఇలాంటి క్యాండిడేట్, ఇప్పుడు నాగేశ్వరరావు ఉన్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఇలాంటి వ్యక్తులకి అధికారం ఇస్తే స్టూడెంట్స్ బాగుపడతారు, అగ్రికల్చర్ బాగుంటుంది, అన్ని అడ్మినిస్ట్రేషన్స్ బాగుంటాయి. సరే, ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి మాట్లాడండి. ఇంత ఈ 5 ఇయర్స్లో తను చేసిన డెవలప్మెంట్ ఏంటి, అండ్ డ్రాబ్యాక్స్ ఏంటి మాట్లాడండి. ఇప్పుడు నేను 5 ఇయర్స్ అవుతుందండి, అంటే మా ఊరు పోలేదు, మా డిస్ట్రిక్ట్ పోలేదు. నేను డెవలప్మెంట్ గురించి అంటే ఇంకా నాకు ఐడియా లేదు అక్కడ చంద్రబాబు ఏం చేశాడు ఇంకా దాన్ని. మొత్తానికైతే మాది చాలా వెనుకబడిన ప్రాంతం, డెవలప్మెంట్ లేదు అసలు మా సైడ్. మేము ఎందుకు ఏమన్నంటే ఏమంటారు తెలుసా, మీరు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చినాం ఓటేస్తున్నారు, డెవలప్మెంట్ గురించి అడిగారు మాకు లేదు అసలు. ఓకే, మీ పేరు మన రామాంజనేయులు. థ్యాంక్ యూ, బాగా మాట్లాడారని. మీరు కోరుకునే మార్పు జనాల్లో రావాలని ఈవెన్ మా హలో టీవీ కోరుకుంటుంది. చూద్దాం, లెట్స్ సీ ద చేంజ్. మీరు కూడా కొంచెం ఏంటంటే జనాలకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మీరు పార్టీకి పాయింట్ ఆఫ్ వ్యూ చేద్దండి, ఒక పార్టీ కానీ ఒక వైఎస్ఆర్సీపీ అనో. ఇప్పుడు ఛానల్ అన్నీ అంతే పోయా. ఇప్పుడు న్యూస్ పేపర్ ఏది తీసుకున్నా అసలు ఒక పేపర్లో కూడా జెన్యునిటీ ఉండదు, ఏదో ఒక పార్టీకి రాస్తూనే ఉంటుంది. సామాన్య జనుడు ఏం కష్టపడుతున్నాడు, వాడు ఏంది అసలు, వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, జనాలకు అసలు యూజ్ అయ్యే పేపరే లేదు అసలు. ఓకే, మీరు ఏ పార్టీకి, ఇప్పుడు టీఆర్ఎస్కి ఒక ఛానల్, వైఎస్ఆర్సీపీకి ఒక ఛానల్, టీడీపీకి ఒక ఛానల్, జనాలకి, ఇప్పుడు సామాన్య జనానికి ఒక్కరు సపోర్ట్ లేదు అసలు. మీడియా ఏ పేపరు సపోర్ట్ లేదు అసలు. నేను అదే ఇప్పుడు మీ ఛానల్ అయినా కూడా జనాలకు సపోర్ట్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీ ఛానల్ ఫేవరెట్గా తీసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. మీరు అన్నట్టు మేము ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ కాదు, మేము జనాల కోసం, ప్రజల కోసం పోరాడే వ్యక్తులము. మీరు చెప్పే ప్రతి పాయింట్ ఏదైతే మీరు అన్నారో, ఏది మార్పు కోసం, అది ఖచ్చితంగా మా తరపున జనాలకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ రామంజీ గారు. థ్యాంక్ యూ బ్రదర్. హై, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ.